సూర్యాపేట వడ్డే రేణుకా మేడం వాళ్ళు బీఎస్పీ పార్టీ జాయిన్ అయినారు. వడ్డేజీ అక్క రేణుకా ఒకటే సవాల్ చేస్తుంది. మీ ఏం లేదండి, రీజన్ ఏం లేదు. నేను 9 సంవత్సరాల నుంచి అలా చేసిన, నాకు అందులో నా భర్తకి నా ప్రజలకి నాకు ఏం న్యాయం జరగలేదు. లాస్ట్కు వాళ్ళకి చేసిన నా ప్రజలతో కష్టం చేసినా కానీ ఆ పార్టీని నమ్ముకొని మేము అందరం కూడా కాయ కష్టం చేసి ఆ పార్టీ కోసం పనిచేస్తే ఇలా నా ప్రజల్ని నా కార్యకర్తల్ని లాస్ట్కు నా భర్తను జైల్లో పాలు చేయటము అక్కడ చిత్రహింసలు పెట్టడం కాబట్టి ఆ పార్టీకి నేను చేయదలుచుకోలేదు. నాకు ఏ పార్టీ అయితే నా ప్రజలకు అండగుంటుంది అనుకున్నానో నేను ఆ పార్టీకే జాయిన్ కావాలనుకున్నా, నేను ఆ పార్టీకే జాయిన్ అయ్యాను. నేను కూడా సూర్యాపేట టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఉండే రాజీనామా చేసిన నేను రేణుక. మాతోనే 100 మంది చేశారు, మా హోదాలో ఉన్నోళ్ళు హోదాలు లేని వాళ్ళు. కాబట్టి మేము బీఎస్పీలా వచ్చి మేము మా ఉటజానా యాదో ఎమ్మెల్యే కావాలా టికెట్ కావాలని అడిగినాడు. వాళ్ళు ఒకవేళ అవసరం పడితే పిలిపించుకొని మాట్లాడుకోవాలి ఉంటే మాట్లాడలేదు. కాబట్టి మేము ఇక్కడ వచ్చాము ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి. ఇక్కడ మేము పార్టీలో జాయిన్ అయినాం. మేము ఎమ్మెల్యేగా ఉటజానా గారిని నిలబెట్టుకొని గెలిపించుకుంటాం అంటున్నాం. బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ కావడానికి కారణాలు ఏంటంటే మా బహుజన జాతికి మాకు ఉండబడిన ప్రాంతంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఉండబడిన నాయకులు మొత్తము అగ్రవర్గాల నాయకులు కాబట్టి మా బహుజనులకు ఎక్కడ లేదు కాబట్టి మా బహుజనులకు మేమే ఎమ్మెల్యే అయితే మేము అందరికీ న్యాయం చేస్తామనే ఒట్టజనన్ అనే మాట మీద ఈరోజు కక్షపూరితంగా తీసుకున్న కక్ష తీసుకున్న మంత్రి గారు ఎన్నో కేసులు అక్రమ కేసులు పెట్టారు. అయ్యా మేము ఎమ్మెల్యే కావద్దా, మేము ఎంపీలం కావద్దా, మేము మినిస్టర్లం కావద్దా, మా రాజ్యంలో మేమే భాగస్థులము, మీరు 1% ఉన్న వ్యక్తులు ఈరోజు మా మీద పెత్తనం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా ఒట్టజానయ్య సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. అదే విషయంలో మీరు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పెడుతున్నారో ఒట్టజానయ్య గారు వచ్చినప్పుడు మీరు 9 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఒట్టజానయ్య ఒకటే సవాల్ చేస్తున్నాడు. ఒట్టజానయ్య అక్క రేణుకా ఒకటే సవాల్ చేస్తుంది. మీరు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు వచ్చి కూర్చున్నాం. మేము సమన్వయంగా అందరినీ కూర్చోబెట్టి మీరైతే మాట్లాడతాము. మాకున్నబడిన మేము తెలుసో తెలవక ఎక్కడన్నా జరిగితే మేము సమస్య క్లియర్ చేస్తామని చెప్తున్నాము. మీరు ఎక్కడో ఉండి మీరు దొంగ కేసులు పెట్టిన వాళ్ళు ఎక్కడో దాచుకుంటూ ఉన్నారు. మా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ప్రతి గ్రామం ప్రతి ఊరు ప్రతి పట్టణం కూడా తిరుగుతాము. ఒట్టజానకు జరిగిన ఒక బహుజన బిడ్డకు జరిగిన న్యాయాన్ని అన్యాయాన్ని మేము ఖండిస్తూ ఉంటాము. రేపు భవిష్యత్తులో మీరు ఒక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఉండబడి నలుమూల నుంచి అందరూ చూస్తున్నారు. ఈ ఒట్టజానకు న్యాయం జరగలేదు, జాగం జరిగేదాకా కూడా మేము పోరాడతామని చెప్తూ ఒట్టె రేణుకక్కను సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మేమందరం కూడా సహకరిస్తూ మా నియోజకవర్గం ఉండబడిన ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతాం, ప్రతి పట్టణం తిరుగుతామని, ప్రతి పల్లె తిరుగుతామని చెప్తాము. జై భీమ్. పేటలో బహుజన రాజ్యం రావాలంటే, నల్గొండలో గొర్రెల నుండి విముక్తి పోవాలంటే, తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే ఇది లేదా నాయకత్వం.